బ్యాక్ టు న్యూస్. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు 110,000 ఇళ్లకు టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. ఆధునిక సాంకేతికత నాణ్యతతో మునిపెన్నడూ లేని విధంగా ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గురువారం మంత్రి అఖిలప్రియతో కలిసి అధికారులు కౌన్సిలర్లతో నారాయణ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఉన్న 42 మంది కౌన్సిలర్లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీన నంద్యాలలో 13,000 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అభివృద్ధికి 108 కోట్ల రూపాయలను కేటాయించారని మరో మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ రోజు ఏవైతే సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చారో త్వరలోనే మేము అయిపోగలుగుతాం. ఆల్మోస్ట్ మీరు అడిగిన దాంట్లో ఒక 40% అన్ని శాంక్షన్ అయిపోయినాయి. మిగతాది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కు వస్తున్నారు కాబట్టి మే ఫస్ట్ కి ఆ 60% ఏవైతే పెండింగ్ వర్క్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వాటిని శాంక్షన్ చేశారు ఆల్రెడీ పలానా ఎయిర్ కి. అసలు ఒక నంద్యాల మున్సిపాలిటీకి 108 కోట్లు శాంక్షన్ చేశారంటే మ్యాక్సిమం అమౌంట్ అసలు ఎక్కడ చేయలేదు. ఎందుకు ఆ కృష్ణ పుష్కరాలకి గోదావరి పుష్కరాల తర్వాత హైయెస్ట్ అమౌంట్ శాంక్షన్ చేసింది ఈరోజు నంద్యాలకి.